తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, మరియు పరిశుద్ధాత్మని అన్యోన్య కుమార్తె ప్రభువ, ఎవరి గురించి గారి యొక్క నాయకులందరికీ వారి కుటుంబీకులకు అన్నదమ్ములకు సాహసము చింతించే కృప దయచే ప్రభు స్తోత్రములు తండ్రి. ఆమెను తండ్రి ప్రభు వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న అధికార గణము, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రతి ఒక్కరు కూడా తగిన దేవుడు ప్రభు, మాకు చాలిన దేవుడు తండ్రి, స్తోత్రములు నాయన. కృప వెంబడి కృపను విరిచి వాగ్దానము చేసిన యొక్క తండ్రి స్వాస్థ్యము సొత్తుగా తీసుకుందురు గాక. అడుగు పెట్టిన ప్రతి రాజముద్ర ఉంగరముగా అభిషేకించి నీ సన్నిధిలో క్షణ క్షణము కూడా ప్రభు కరుణుడు గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. దయచేసి కళ్ళు మూసుకోండి. సర్వశక్తి మిక్కిలి కృపార్థత దయచేసి ప్లీజ్ 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 ఒకసారి మన అభిమానాన్ని చాటుకుందాం, ఆశీర్వాదాన్ని తీసుకుందాం. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ నిండైనటువంటి మహాకృప చేత అలంకరించబడి అనేక ప్రతి ఒక్క అడుగు కూడా మీరు వేయిస్తున్న వైనాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువ. నీ సన్నిధిలో నీ బిడ్డను ప్రభువ అనేక తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక. ప్రభు ఎవరి గురించి గారి యొక్క నాయకులందరికీ వారి కుటుంబీకులకు అన్నదమ్ముల రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన పోతున్న సందర్భంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఘాట్ వద్ద రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలన్నా ప్రాణంతో సమానం. ఆ సిద్ధాంతాల కోసం రాజశేఖర రెడ్డి గారు ఎంత దూరమైనా వెళ్ళేవారు. ఈరోజు మన భారతదేశంలో సెక్యులరిజం అన్న పదానికి, ప్లూరలిజం అన్న పదానికి అసలు అర్థమే లేకుండా పోయింది. రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది. ఇవన్నీ మళ్ళీ నెలకొనాలి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నిలబడాలి. భారతదేశానికి మంచి జరగాలి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ సిద్ధించాలి. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతానని రాజశేఖర రెడ్డి గారి కోరుకున్నట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు
నా పోరాటమే కాదు ఇక్కడ ఏ ఒక్కరి పోరాటం కూడా ఆగదని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తున్నాను. దాదాపు 50 సంవత్సరాల కిందట పులివెందులు రావడం జరిగింది. అప్పటి నుంచి ఆ కుటుంబం మా కుటుంబం ఒకటే మాటగా ఒకటే బాటగా మధ్యలో కొన్ని రోజులు రాజకీయ విభేదాలు కొన్ని ఉన్నా ఆత్మీయ అనుబంధం ఎక్కడికి పోలేదు. శర్మిలమ్మ నాకు మేనగోడలే కాక నాకు కూతురు లేరు. నా కూతురు లాంటిది వరుసకి కోడలైనా మేము ఒక కుటుంబ సభ్యురాలిలాగా కూతురులాగానే ప్రేమిస్తాము ఆవిడ్ని, ఆవిడ పిల్లల్ని కూడా. దివంగత మహానేత, ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ఒక దిక్సూచిలాగా, ఒక నావికుడిలాగా తనదైన ప్రత్యేకమైన ముద్ర వేసి పేదలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ, మీ అందరి ముద్దుల బిడ్డ, మమ్మల్ని అందరినీ మా అందరికీ మార్గదర్శకంగా ఉండి మమ్మల్ని నడిపించమని మా ఏఐసిసి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు మాకు నాయకత్వం వహించమని అడిగారు. ఆవిడ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడానికి, రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడటానికి కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యుదయ భావాలని ఆవిడ మనస్ఫూర్తిగా స్వీకరించి ఈవేళ ముందడుగు వేస్తూ ఉంది. వారి తండ్రి గారి ఆశీస్సులే కాకుండా మీ అందరి అడుగు అండదండలతోటి ముఖ్యంగా పులివెందుల ప్రజలు, కడప ప్రజలు, రాయలసీమ ప్రజలే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మాభిమానులు రాష్ట్రం అంతా, దేశం అంతా, ప్రపంచంలో నలుగుబొమ్మలో కూడా ఉన్నారు. వారి అందరి యొక్క ఆశీస్సులతోటి, వారి అందరి యొక్క అండదండలతోటి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో పునర్జీవింపజేసి కాంగ్రెస్ పతాకాన్ని ఎగరవేయడానికి సంకల్పం తీసుకున్న వైఎస్ షర్మిలా గారికి మనం అందరం జేజేలు పలుకుతూ జోహార్ వైఎస్ఆర్. షర్మిలమ్మ రాజశేఖర్ రెడ్డి అన్న చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ఈ భారతదేశ ప్రధానిగా చేయాలి అనేటువంటి మాట నిలబడడాని కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా అధిష్టానం ఈ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకోవాలి. రాజశేఖర్ రెడ్డి గారు 2 సార్లు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి దోహదపడ్డారు. మళ్ళీ అటువంటి బాధ్యత షర్మిలమ్మ తీసుకోవాలి అని ఈరోజు ఆమెకు బాధ్యత అప్పచెప్పినారు. మేము మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తూ ఉన్నాం. ఆమె పిసిసి అధ్యక్షురాలుగా ఈ రాష్ట్రం కేంద్రానికి అమౌంట్ పోదు, రాష్ట్ర ప్రజలు బానిసలు కాదు. కేవలం కొన్ని పార్టీలు బానిసలు కావచ్చు కానీ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని నిలపాలి, ఈ రాష్ట్రం యొక్క హక్కులు సాధించుకోవాలి. ఎర్ర కోట మీద రాహుల్ గాంధీ గారు 15వ తేదీన జెండా ఎగరవేయాలి ప్రధానిగా. దానికోసం ఆమె అడుగు ముందుకు వేశారు. రాజశేఖర్ రెడ్డి అన్న ఆశీస్సులు పొందాలి అని మమ్మల్ని కూడా అందరినీ ఇక్కడ తీసుకొచ్చినారు. వేలాది మంది ఇక్కడికి వచ్చినారు. ఈ వచ్చే రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ గారు విడపలపైకి వచ్చినారు. ఆమె రేపు పొద్దున పిసిసి అధ్యక్షులుగా ప్రమాణస్వీకారం చేయడానికి వచ్చినారు.
ఆయన మా గురువు, నాకు గాడ్ ఫాదర్ రాజశేఖరరెడ్డి. అందుకు ఆమె ఎంత నేను వచ్చాను, ఆమె కండువా బేస్ చేసింది, మా ఛాయ శక్తుల కృషి చేసి శమిళమ్మ గారి వెంట ఉంటాం.